పేదల ఇంటి కలలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దేశ చరిత్రలో దక్కుతుందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. పేదల ఇంటి స్థలాలను శ్మశానంతో పోలుస్తూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ దేశంలో 50% మంది సెంటు స్థలంలోనే నివసిస్తున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ కూడా 30 లక్షల ఇళ్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. గతంలో సీఎంగా చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని మండిపడ్డారు. అలాంటిది నిరుపేదలకు సాయం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ నాన్న సమాధి ఎంత? ఫస్ట్ మీ నాన్న సమాధిలో చెప్తే శ్మశానంతో పాలుద్దాం. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడికైనా పోదాం, ఊరన్నాక మినిమం 50% ఇల్లు ఒక్క సెంట్ లోపలే ఉంటాయి టౌన్ లో. కానీ ఈ రాష్ట్రం పరిస్థితి బాగాలేకపోయినా దాదాపు 30 లక్షలు పైగా పట్టాలిచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలు ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఏం పోల్చారు? శ్మశానంతో పోల్చాం. అయ్యా, శ్మశానం అంటే తెలుసా నీకు? నీకు తెలుసా శ్మశానం అంటే? మనిషి బెడ్రూమ్ రా, సచ్చినప్పుడు మన బెడ్రూమ్ రాది, మన నువ్విచ్చుండేదే 14 సంవత్సరాలు సీఎం. నీకు రోషం ఉంటే, నువ్వు చిత్తూరు జిల్లా వాసు అయితే చిత్తూరు జిల్లా వాళ్ళకి ఎంతమందికి ఇచ్చావు? నేను 25,000 మందికి ఇచ్చా శ్రీకాళహస్తిలో, 25,000 మందికి ఇచ్చా గుండె మీద చెయ్యి చెప్తావునా? మళ్ళీ మీరు ఎందుకు ఇలా పోయినారు? ఇంకా నువ్వేం పై చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు 30 లక్షలు కాదు, నువ్వు 60 లక్షలు ఇవ్వాలని ఫైట్ చేయాలి. అది రాజకీయ నాయకుల లక్షణం. చాలు, ఇంకా కూడా ఇవ్వాలని ఫైట్ చేయాలి. నువ్వు పెట్టవు, పెట్టే వాళ్ళు చెప్తుంది. దేవాలయానికి ఇల్లు, పేదోడి ఇల్లు కట్టుకుంటామంటే దాన్ని ఈరోజు శ్మశానం, దాంట్లో పోయి మీరు ఎందుకుంటారు? చూస్తా హైదరాబాద్ కోసం ఇల్లు ఇస్తావా? చంద్రగిరిలో మీ ఇల్లు ఏమని ఇస్తావా? మీ ఇల్లు ఏమని ఇస్తావా పేదోడికి? ఎట్ట బతకాలి పేదోళ్ళు? ఇల్లు లేకపోతే ఎట్టుండగలుగుతారు? ఎన్టీ రామారావు 100 సంవత్సరాలు పుట్టినరోజు చేసుకున్నారంట మా చైర్మన్ గారు చెప్తున్నారు. 100 సంవత్సరాలకి ఎంత పిలిపిస్తారు పాపం రామారావు? ఎందుకంటే పోయి అడిగి ఉంటాడు పైన, ఏమయ్యా దేవుడు వేషాలేశాను, అందుకని దేవుడితో పోల్చుకుంటున్నాడు ఈ రాక్షసుడు, కనీసం కింద ఉన్నాడు పైకి తీసుకుని రాని ఏమన్నా అర్జీ పెట్టుకున్నాడు, ఎముడికి ఏమన్నా మాట్లాడినాడు అనిపిస్తున్నారు నాకు. అందుకే చంద్రబాబు నాయుడు గారు శ్మశానం అన్నాడు. Viswasai's Dr. SRK School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. SRK School, play class to 10th class, Magunta layout, Nellore.